మన ముందుకి ఒక మంచి స్టోరీ రెడీ చేసుకుని మన కామెడీ కింగ్ పేర్ని నానేన మన ముందుకు వస్తున్నాడు. ఆ మాటలు ఎవరికి వర్తిస్తాయో ఈ రోజున రాజేష్ మహాశయన్ మీకు తెలియజేయబోతున్నాడు. అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయేది మ్యాటర్ పూర్తిగా చెప్పకుండానే ఇను కథ చెప్తున్నాడు మనకి. ఒక అతనికి ఒక రాజుగారు మేకపిల్లని దానం చేశాడట. ఆ దానం చేసిన మేకపిల్ల ఆయన పట్టుకెళ్తాడు. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్న కథే. కానీ దీన్ని ఎలా తిప్పి చెప్తున్నాడో మన కామెడీ కింగ్. దానిలో ఉన్న అసలైన అర్థం ఏంటి మీకు చెప్తాను నేను. ఇంతకుముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేశారంటే అండి, ముందు 2019 ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించిన ధీరుడు, సోనియా గాంధీనే తట్టుకున్న వీరుడు, శూరుడు అనుకుంటూ ఏదో మగధీరంలో హీరో ఎలివేషన్లోకి ఇచ్చారు. నిజమే అనుకున్నాం మేము కూడా, అమ్మా నిజమేనా బాబు అంత ధైర్యవంతుడు అనుకున్నాం. కానీ వీళ్ళు ఇప్పుడు రామోజీరావు గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, బిఆర్ నాయుడు గారికి, ఇంకొకరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకే వాళ్ళు ఎలాగే ఇన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలాగ పోయిస్తాడో వీళ్ళ ముగ్గురికి కూడా అల్లిపోతున్నారండి. వీళ్ళు గడగడ 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 ఉండిపోతున్నారు. ఇది మామూలు మీడియా సంస్థలు. ఇవి మూడు మీడియా సంస్థలకే గడగడ ఉణిగిపోయే వీళ్ళు, సీఎం గారు కూడా ప్రతి మీటింగ్లో చూడండి ఇగో దుష్ట చతుష్ట వేదగని అంటాడు వీళ్ళని. వీళ్ళ పేరు తలుచుకోకుండా సీఎం గారు ప్రసంగం ముగియదు. ఒక మీడియా సంస్థలకు అల్లిపోయే జగన్మోహన్ రెడ్డి గారు, మీడియా సంస్థలు గడగడ ఓడిపోయే జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన సోనియా గాంధీని ఎదిరించాడా? పెట్టండి ఇక చెవులో, పువ్వులు లేవు అందరికి ఈ పెన్ను పెట్టుకుంటాను. చెప్పడానికి సిగ్గుందయ్యా ఎంత దారుణం. ఇప్పుడు మంత్రులు కూడా వీళ్ళని కూడా చాలా భయపెడుతున్నాయి మూడు మీడియా సంస్థలు. ఈరోజున ప్రజలకి వీళ్ళు చేసే అన్యాయాలు తెలియజేస్తున్నారు ఆ మీడియా సంస్థలని. వాళ్ళని ప్రతిపక్షాలుగా టార్గెట్ చేస్తున్నారు మంత్రులు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిగతా ఇప్పుడు ఏదైతే మ్యాక్ స్టోరీ ఉందో ఆ స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు బకరాలో చెప్తాను మీకు. ఇది కథ అచ్చు వేళకు సూట్ అవుతుందండి. ఎందుకు సూట్ అవుతుంది అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయోస్తుణ్ణి, ఎంత పిరికి వారిని అనుండి ఆయన్ని పులిపిల్ల సింహం పిల్ల అని చెప్పి వీళ్ళు మోసం చేసి మన అందరికీ అంటగట్టారు. ఆ నలుగురు దొంగలు ఎవరంటే పేర్ని నాని, కొడాలి నాని, అంబటి అబ్బరా అప్పరా సుబ్బరా రాంబాబు ఇలాంటి వాళ్ళు. ఈ దొంగలందరూ కలిసి ఒక భయస్థుడిని పిరుకోండి సింహం పిల్లలాగా మనకి ప్రొజెక్ట్ చేశారు. ఎందుకంటే మరి సోనియా గాంధీని ఎదిరించాడు అన్నారు. నిజంగా సోనియా గాంధీని ఎదిరిస్తే ఈరోజు మూడు మీడియా సంస్థలు భయపడతారండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యవంతుడు అయితే తల్లి చేత కూడా రాజీనామా తీసుకుని జీవితకాల అధ్యక్షుడిగా తన పెట్టుకుంటాడండి. అందులో విషయం వాస్తవం చాలామందికి తెలియట్లేదు. వాళ్ళ అమ్మగారు ఏదో ఒక హైదరాబాద్లో ఉంటున్నారంట, అందుకని రాజీనామా చేయించారంట అనుకుంటున్నారు మీరు. తల్లిని కూడా చూసి భయపడే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తల్లి కూడా ఏదో రోజు రివర్స్ అయిపోద్దేమో, రివర్స్ అయిపోతే ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే పార్టీ ఆవిడకి వెళ్ళిపోద్దేమో. కాబట్టి ఆవిడని కూడా నమ్మను నేను, చెల్లిని నమ్మను, తల్లిని నమ్మను, ఎందుకంటే నా పార్టీ పోద్దేమో అని భయం. అంత భయస్సుని సో పులి తోపు తురుము అని మన జనానికి అంటగట్టింది వేళ్ళు. నాలాంటోడు కూడా ఉన్నాడు నా ఆ పాపంలో, నేను కూడా భాగస్వామినే. అరే తండ్రి చనిపోయిన ఒక కొడుకు ఇన్ని కేసులైనా ఎలా వస్తున్నాడు మన ముందుకి, మనం అందరం ఆదరించాలి, ఇంత ధైర్యవంతుడు, నేను కూడా చెప్పినోడ్నే. అయితే వాస్తవం తెలుసుకున్నాక నేను తప్పుకున్నాను. ఇలాగ పదవుల వల్ల ఇతనే చెప్పాడు ఇంకో వీడియోలో, మాకు పదవుల వల్ల మేము వచ్చాం తప్ప మేము ఎందుకు ఊరికే రాలేదని చెప్పి ఇతనే ఒప్పించుకున్నాడు ఆ మాట కూడా. ఎందుకంటే ఆ విషయం కూడా ఉంది ఇతని దగ్గర.
ఆ మంచి లక్షణం కూడా ఉంది, నిజం ఒప్పేసుకుంటాడు. తల్లిని కూడా రాజీనామా చేయించడంలో ఉన్న కారణం ఏంటంటే భయం. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు? అచ్చెన్నాయుడు గారు అనుకుంటా. ఆ పార్టీకి ఎప్పుడు అధ్యక్షులు వేరే అధ్యక్షులు ఉంటారు, పార్టీ అధ్యక్షులు. అలాగే జనసేన పార్టీకి అది ఇంకా వ్యవస్థాకృతంగా రాలేదు కాబట్టి, ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి దానికి కూడా ఉంటారు. దానికి కూడా నెంబర్ టూ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఇలా ప్రతి పార్టీకి కూడా పార్టీ అధ్యక్షుడు వేరే ఉంటాడు. కానీ ఇక్కడ పార్టీ అధ్యక్షుడు జగన్ గారే, అది కూడా మళ్ళీ జీవితకాలం. అంటే ఒక రకంగా రాచరికం అనమాట అండి ఇది. ఆయన ఎవరిని తల్లిని చెల్లిని నమ్మని వ్యక్తి ఆ పార్టీలో ఉన్న మళ్ళంటోళ్ళు నమ్ముతాడండి. ఏళ్ళు కొండ నమ్ముడు, ఏళ్ళు బలి పశువులు ఏదో రోజు, ఏళ్ళు బకరాలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అది అలాంటి ఆయన్ని తీసుకొచ్చి తోపు తురుము సింహం పులు అని చెప్పి జనాన్ని మోసం చేసింది వీళ్ళు. అంటే ఇప్పుడు మన కామెడీకి ఏం చెప్పిన కథ ఎవరికి వర్తిస్తుంది? వాళ్ళకే వర్తిస్తుంది. ఎవరికి? వైసీపీ వాళ్ళకి. ఇంకోటి ఇంకో గొప్ప లక్షణం ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీనే, వీళ్ళ దగ్గర ఉన్న తప్పుడు క్వాలిటీని ఎదుటివాళ్ళ మీద వేసేస్తారు. ఎవరండి దొంగలు? చంద్రబాబు నాయుడు గారి దొంగ, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి దొంగ, రామోజీరావు గారి దొంగ, లేకపోతే బిఆర్ నాయుడు గారి దొంగ? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. తప్పులు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. అందుకని వాస్తవాలు చెప్తున్నాను నేను. వాళ్ళందరి మీద ఏమన్నా కేసులు ఉన్నాయండి? దొంగతనం కేసులు కానీ ప్రజాధనాన్ని దోచుకోవడం అంటే దొంగతనమే కదా. ఏ ధనాన్ని దోచుకున్నా దొంగతనమే అది. అది కాకపోతే రాజకీయ నాయకులు చేస్తే కుంభకోణం అంటారు, నాలాంటి పేదోడు ఎవడం దొంగతనం చేస్తాడు దొంగ అంటారండి. ఇంతే తేడా. కానీ అది కూడా దొంగతనమే కదా. ఎవరి మీద ఉన్నాయి దొంగతనం కేసులు? ప్రజాధనం దొంగతనం చేసిన కేసులు 38 కేసులు ఎవరి మీద ఉన్నాయి? వీళ్ళు ఎవరిని దొంగలు అంటున్నారు? ఒకసారి ఆలోచించండి. అన్ని తప్పులన్నీ వీళ్ళు చేస్తారండి. అదే తప్పులు ఎదుటోడు చేసాడని వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. అమాయకమైన ప్రజలు తెలియక నమ్మేస్తారు కొంతమంది. అవును అదేనేమో కరెక్టేనేమో. ఎందుకంటే మనిషికి ఉన్న నైజం ఏంటంటే ఎవడన్నా మాట చెప్పినట్టుని ఇమీడియట్గా ఆహా కరెక్టేనేమో అనుకుంటాం, దాని నిజం తెలిసేదాకా. అందుకని ఆ నిజాలు తెలియజేయాలనేది మా ఉద్దేశం. 38 కేసులు అక్రమంగా పెట్టారు సోనియా గాంధీ అంటున్నారు వీళ్ళే. అక్రమంగా సోనియా గాంధీ పెడితే కోర్టు ఎందుకు కంటిన్యూ చేస్తుంది దాన్ని? ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? అవి నిజంగా తప్పుడు కేసులు అయ్యి ఉంటే కోర్టులు కొట్టేస్తాయి కదా. కోర్టులు కొట్టకుండా అంటే కోర్టులు కూడా అమ్ముడుపోయాయి చంద్రబాబు నాయుడు గారికి అంటారు వీళ్ళు. సుప్రీంకోర్టు చెప్పింది అంటే సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయింది అంటారు వీళ్ళు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే రేపు పొద్దున వీళ్ళు అందరూ చనిపోతాం కదా, చనిపోయి పైకి వెళ్తాం కదా. వీళ్ళు పైకి వెళ్ళినప్పుడు దేవుడు, రే బాబు మీరు చాలా పాపాలు చేశారా, పేదలు దొంగ పనులు చేశారు, మీకు పరలోకంలో అంటే ఆయన క్రిస్టియన్ నమ్మకం అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలీదు, అయితే పరలోకం లేకపోతే ఇంద్రుడు స్వర్గలోకం. మీకు ఇక్కడ పని లేదు బాబు, అయినా మీరు నరకానికి ఉండన్నారు అనుకోండి అక్కడ, అప్పుడు కూడా వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారో తెలుసా? దేవుడు లేకపోతే ఇంద్రుడు చంద్రబాబు నాయుడుగా అమ్ముడుపోయి మమ్మల్ని, మేము ఎంతో నిజాయితీ పనులు అయినా మమ్మల్ని స్వర్గానికి రాకుండా నరకానికి పంపించారు అని అప్పుడు కూడా ప్రచారం చేస్తారు తప్ప, అరే మేము చేసింది తప్పులు, మేము చేసినవి దొంగ పనులు అని మాత్రం ఒప్పుకోరండి. కోర్టులు చెప్పినా, పోలీసులు చెప్పినా, సిబిఐ చెప్పినా అందరూ తప్పే, వీళ్ళొక్కలే రైట్. బాగా విచిత్రంగా ఉంటుందండి వీళ్ళ వాదన. ఇలాంటి ఇది చెప్పేటప్పుడు కూడా నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది వీళ్ళ అర్థానికి పరమార్థం. కులం ఫీలింగ్ రెచ్చగొడుతున్నారు ఇక్కడ. మనోడు అంటే కమ్మోళ్ళు, వాళ్ళందరూ కమ్మోళ్ళు కాబట్టి మనోడు అంటే చంద్రబాబు నాయుడు ఉండాలి అనేది వాళ్ళ ఫీలింగ్. వాస్తవానికి కమ్మోళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం ఏముందండి? ఎలా అంటే నేను మళ్ళీ కులాలకు సపోర్ట్ చేస్తాను అన్నారు, కానీ మరి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పుకొట్టాలి కదా. వాళ్ళ వల్ల ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి? ఒక కులాన్ని రాజకీయ ఇలా మంత్రి, మాజీ మంత్రి, ఆయనేమో సీఎం, ఒక కులాన్ని విడదీసి టార్గెట్ చేయొచ్చా? కులాల మీద రాజకీయం చేయొచ్చు అసలు వీళ్ళు? ఎంత సిగ్గు లేకుండా ఎంత దిగజారిపోతే ఇంత దారుణంగా మాట్లాడతారు వీళ్ళు?
ఏ అలాగని చెప్పి కమ్మాలు ఏమైనా పేగలిగారా? వాళ్ళు ఇక 20,000 కోట్లు పెట్టినాడు పెట్టుబడి అమెరికాలో. ఇక్కడ ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి పెడుతురు, ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఉండును. ఇక్కడ వీళ్ళు వాళ్ళని విమర్శించి వాళ్ళు ఏదో దొంగలుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారు పెట్టుబడిదారులు. వాళ్ళు ఏళ్ళేం పీకుతారండి? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ పరిపాలన కన్నా వాళ్ళ పరిపాలన చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఎంతో మంది దళితులకు లోన్లు వచ్చాయి, పథకాలు ఉన్నాయి, వాళ్ళు ఉపాధి విద్య సక్రమంగా నడిచింది. అప్పుడు ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఇసుక వెళ్దే లెక్కర వెళ్దే వచ్చిన ఏదో సంక్షేమ పథకాల పేరుతో అడ్డంగా వచ్చే డబ్బు అంతా వెళ్తే ఎమ్మెల్యేకి లేదు, మంత్రికి లేదు, అసలు వాళ్ళు ఎవరికి అవకాశం లేకుండా ఏకఛత్రాధిపత్యంగా రాజుగా ఒక్కడే ఉంటూ ఆయన ఇచ్చిన డబ్బులు డైరెక్ట్గా పదో పరుకో ఆ డబ్బులే డైరెక్ట్గా జనానికి ఇక నేనే ఇస్తున్నాను, నేనే మీ అందరి దృష్టిలో వెంకటేశ్వర స్వామిని, సో మీరు డైరెక్ట్గా నాకే ఓటు వేయలేను, నేను 10 నిలబెడితే 10 కోట్లు నన్ను గెలిపించాలి, కుక్క నిలబెడితే కుక్క కోటీలు నన్ను గెలిపించాలి, ఎందుకంటే నేనే కాబట్టి ఇచ్చేది కర్తా కర్మక్రియ అని సృష్టించుకోవడానికి కదా. తప్పు కదా అది. ఎమ్మెల్యేలు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి భజన మాత్రం ఈ భజన బృందం ఇది, ఈ భజన చేస్తూనే ఉంటారండి వీళ్ళు. చాలండి, ఇంక ఈయనకి కామెడీ సరిపెడదాం.